అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరింగ్ లో మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి 1500 మరియు ఒక్కొక్క మహిళకు కూడా మనకు 2 లక్షల రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు, ఏ పథకాలకు సంబంధించి జమ చేస్తున్నారు, ఇక ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకం ఆడబిడ్డ నిధి, ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి, అలాగే మరొక పథకం మనకు ఎవరైతే మనకు డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది, ఇక ఈ డబ్బులు అనేది ఎలా ఇస్తారు, ఏంటి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మహిళలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మహిళల కోసం రూపొందించిన పథకాలు ఇవి. ఇక ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 100 రోజులు అయితే పూర్తయింది. ఇక ఈ 100 రోజుల పాలనలో చేసిన మంచిని ప్రభుత్వం అయితే ప్రజలకైతే తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే మిగిలినటువంటి పథకాలను కూడా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మరింత సమాచారం అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. అలాగే తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంటుంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయొచ్చు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలు అలాగే సాధారణ మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాలు అనేటివి వర్తిస్తాయి. ముందుగా మనం డ్వాక్రా మహిళల గురించి అయితే తెలుసుకుందాం. ఇక డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా గతంలో ఉన్నటువంటి లోన్ల పరిమితిని పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు అంటే మనకు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టిందే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన ప్రవేశపెట్టినటువంటి డ్వాక్రా సంఘాలు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఎంతగా ఆర్థికంగా ఎదిగారనేది కూడా మనం వారి కాళ్ళ మీద వారు నిలబడ్డారనమాట. ఎందుకు అంటే మనకు తక్కువ వడ్డీకే ఇక్కడ రుణాలు ఇస్తారు. ఇక వడ్డీ డబ్బులు కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా కూడా ప్రభుత్వాలు అయితే మనకు హామీలు అయితే ఇస్తున్నాయి. కాబట్టి మహిళలకు ఆర్థికంగా ఎదగడానికి ఈ డ్వాక్రా సంఘాలు చాలా ఉపయోగంగా ఉన్నాయన్నమాట. ఇక ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా గతంలో ఉన్నటువంటి లోన్ల పరిమితిని పెంచుతూ దాదాపు ఒక్కొక్క సంఘానికి కూడా 10 లక్షల రూపాయల వరకు కూడా లోన్లు ఇచ్చే లోన్లు ఇవ్వడానికి అధికారులను అయితే ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. గతంలో చూసుకుంటే ఒక్కొక్క మహిళకు కూడా మనకు కేవలం 50,000 నుంచి 1 లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇక్కడ ఒక్కొక్క మహిళకు 2 లక్షలు 3 లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి పూచీకత్తు లేకుండా వడ్డీ లేని రుణాన్ని అందించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఇప్పటికే మనకు వారు సొంతంగా వ్యాపారాలు చేసే స్థాయికి కూడా ఎదిగారని, ఇక వారికి చేయూతనిచ్చే విధంగా అవసరమైతే ఒక్కొక్క మహిళకు కూడా 2 నుంచి 3 లక్షల రూపాయల లోన్ ఇవ్వాలని కూడా అధికారులనైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఇక డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ముందుగా ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో మనకు డ్వాక్రా లోన్లు అయితే మనకు భారీగా పెంచి ఒక్కొక్క సంఘానికి 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా లోన్లు అయితే ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా మనకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ రుణాలు, ఎటువంటి వడ్డీ అనేది లేకుండా, అంటే మీరు తీసుకున్న లోన్కి వడ్డీతో సహా మీరు చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకులకి. తర్వాత మీకు ఆ వడ్డీ డబ్బులు అనేది ప్రభుత్వం తిరిగి ఈ 0 వడ్డీ రూపంలో మీకు రిటర్న్ అయితే చేస్తుంది. మీ యొక్క సంఘం ఖాతాలోకి ఈ 0 వడ్డీ డబ్బులు వస్తాయి. తర్వాత మీరు ఆ 0 వడ్డీ డబ్బులు అనేది తీసుకుని మీరు యొక్క పథకం ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట, అంటే డబ్బులు అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొస్తూ కూడా
మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉత్పత్తి చేసేటువంటి అంటే తయారు చేసుకునేటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో ఆ ఉత్పత్తులను స్వయంగా విక్రయించుకోవడానికి వారికి మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా కల్పించాలని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా మన సీఎం గారు అయితే తెలియజేశారు. ఏదైనా సరే మహిళలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం గారు అయితే అన్ని విధాలా కృషి చేస్తున్నారన్నమాట. ఇక అంతేకాకుండా మన మరొక హామీ అయితే ఇచ్చారు అక్క చెల్లెమ్మలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు అన్ని కులాల వారికి కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా ప్రతి మహిళకు కూడా ప్రతి నెలా కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇక ఈ పథకాన్ని కూడా మనకు 1 అక్టోబర్ నుంచి కూడా ప్రారంభిస్తారండి. మరొక వారం రోజుల్లో ఈ 1 సెప్టెంబర్ అనేది ముగుస్తుంది. తర్వాత మనకు 1 అక్టోబర్ నుంచి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్క సంఘానికి 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు కూడా 0% వడ్డీ రుణాలు. అలాగే మనకు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక్కో మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయల చొప్పున మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలను అయితే విడుదల చేస్తారు. ఇక ఈ పథకానికి సంబంధించి 1 అక్టోబర్ అయితే మనకు దరఖాస్తులు అయితే విడుదలవుతాయి. ఇక దరఖాస్తులు విడుదలైన తర్వాత ప్రతి అక్క చెల్లెమ్మ కూడా మీరు ఇవన్నీ అప్పటి వరకు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా అంటే ఈ యొక్క పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఇన్కమ్ సర్టిఫికెట్టు ఇవి రెడీగా పెట్టుకోండి. ఫోటోలు అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ 5 రకాల పత్రాలతో మీరు రెడీగా ఉండండి. 1 అక్టోబర్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అక్క చెల్లెమ్మలు కనుక దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా, ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా దీంతో పాటుగా మరెన్నో పథకాలు మహిళల కోసం తీసుకురాబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పథకాల డబ్బులన్నీ రావాలి అంటే తప్పకుండా మహిళలందరూ కూడా ముందుగా బ్యాంకు ఖాతాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. ఇక బ్యాంకు ఖాతా కలిగినటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయితేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా అకౌంట్లోకి అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవాలి. అంతేకాకుండా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తిస్తుంది. ఆశా కార్యకర్తలకు కానీ, అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఇలా మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక వచ్చే నెల నుంచి కూడా మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పై నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్రెడీ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.